యోహాను 10:11లో జీవమునకు రెండు భిన్నమైన గ్రీకు పదాలు ఉపయోగించబడ్డాయి. జీవమునకు రెండు భిన్నమైన పదాలు ఉపయోగించబడ్డాయి. 10వ వచనం గ్రీకు పదము జోయే, ఇది నిత్యమైన దైవిక జీవము కొరకు క్రొత్త నిబంధనలో ఉపయోగించబడిన పదము. 11వ వచనములో గ్రీకు పదము సూకే, ప్రాణము కొరకున్న సూకే పదం, అనగా ప్రాణ సంబంధమైన జీవము అంటే మానవ జీవము అని అర్థము. ఈ 2 వచనాలు ప్రభు అయిన యేసుకు 2 రకాల జీవములను కలిగి ఉన్నాడని సూచిస్తున్నది. మానవునిగా సూకే జీవాన్ని, అనగా మానవ జీవాన్ని, మరియు దేవునిగా ఆయన జోయే జీవాన్ని, అనగా దైవిక జీవాన్ని కలిగి ఉన్నాడు. ఆయన తన గొర్రెలకు విమోచనను నెరవేర్చడానికి తన ప్రాణాన్ని, తన సూకే జీవాన్ని, తన మానవ జీవాన్ని పెట్టి ఉన్నాడు. తద్వారా వారు ఆయన యొక్క జోయే జీవాన్ని, ఆయన యొక్క దైవిక జీవములో, నిత్య జీవములో పాలొందగలరు. ఈ విధంగా వారు ఒక్క కాపరిగా తన క్రింద ఒక మందగా ఏర్పడగలరు. మంచి కాపరిగా ఆయన ఈ విధంగాను తన సంకల్పము కొరకు దైవిక జీవములో తన గొర్రెలను మేపును. హల్లెలూయా. నేటి పాఠ్యాంశం ప్రభు యొక్క దైవిక జీవము. ప్రభు యొక్క దైవిక జీవము ఎప్పటికీ ఆయన యొక్క సిలువ మరణంలో చంపబడినది ఆయన మానవ జీవమే. ఆయన మన రక్షకుడిగా ఉండడానికి, ఆయన మానవునిగా మన కొరకు విమోచన నెరవేర్చడానికి తన మానవ జీవాన్ని అర్చించాడు. తద్వారా ఆయన యొక్క జోయే జీవాన్ని పొందుకునగలము. మనము విమోచింపబడిన తర్వాత ఆయన జోయే జీవాన్ని, అనగా నిత్య జీవాన్ని స్వీకరించినట్లు ఆయన తన మానవ జీవాన్ని అర్పించుకొని ఉన్నాడు. యోహాను 10:14లో ప్రభు ఇలా అన్నాడు, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలి, అవి నా అప్పుడు ఒకటి. ఈ యూదులు దొడ్డికి చెందని గొర్రెలు ఎవరు? వారు అన్యజనులై ఉన్నారు. మరియు ఈ ఒక్క మంద ఏమిటి? ఈ ఒక్క మంద ఒక సంఘమును, ఒక క్రీస్తును, దేహమును సూచించును. ఇది ఆయన మరణము ద్వారా ఆయన అవయవాలలోనికి ప్రభు చొప్పించిన జీవము చేత ఉత్పత్తి చేయబడెను. హల్లెలూయా. మునుపు ఈ దొడ్డి యూదా మతము, ఇప్పుడు మంద సంఘమై ఉన్నది. ఈ గొర్రెల దొడ్డి ఇప్పటికీ యూదా మతమే, కానీ మంద సంఘమై ఉన్నది. సంఘమయ్యున్న మందలో 2 రకాల ప్రజలను, విశ్వసించి యూదులను మరియు అన్యజనులను కలుపుకొని ఉన్నది. ప్రభు ఇద్దరిని ఒక్క కాపరి క్రింద ఒక మందగా సమకూర్చుతున్నాడు. ఇప్పుడు ఒక మంద మరియు ఒక కాపరి ఒక దేహముగా మరియు ఒక శిరస్సుగా ఉన్నారు. హల్లెలూయా. కాపరి దైవిక జీవము మరియు మానవ జీవము అన్ని మంద కొరకు ఎందుకు ఉన్నాయి? ఎందుకంటే మందలోని ప్రజలు విమోచన యొక్క అవసరతలో ఉన్న పతనమైన వ్యక్తులుగా ఉన్నారు. మానవునిగా కాపరి మానవ జీవాన్ని కలిగి ఉన్నాడు. ఆయన తన మంద కొరకు విమోచనను నెరవేర్చడానికి తన మానవ జీవాన్ని బలిగా అర్పించి ఉన్నాడు. ఈ విధంగా ఆయన యొక్క మంద విమోచింపబడెను.
అప్పుడు ఆయన మంద ఆయన దైవిక జీవాన్ని పొందుకొనెను. మరియు ఈ దైవిక జీవము ద్వారా గొర్రెలు మందగా కలిసి జీవించారు. ఈ విధంగా మంద ఒక యూనిట్ గా ఒక సత్వముగా ఏర్పడుతుంది. ఇది మానవ జీవము చేత కాకుండా దైవిక జీవము చేత నెరవేర్చబడును. హల్లెలూయా. చివరి పేర, దైవిక జీవములో మనమంతా ఒక సత్వముగా ఉన్నాము. అంటే మనం ఒక జీవములో ఒక కాపరి క్రింద ఒక మందుగా ఉన్నాము. ఒక గొర్రె అనగా దైవిక జీవము చేత ఒక గొర్రె అనగా దైవిక జీవము చేత ఒక గొర్రె అనగా దైవిక జీవము చేత పునర్జన్మించబడిన వ్యక్తి. మనందరము దైవిక జీవము చేత తప్పక జీవించాలి. ఈ విధంగా యథార్థమైన నిజమైన స్వచ్ఛమైన గొర్రెలుగా మారాలి. మంద దైవిక జీవము చేత ఉత్పత్తి అగును, కాపాడబడును, కొనసాగించబడును మరియు ఏర్పడును. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అయితే ఐక్యత కలిగి నివసించుట అనగా దైవిక జీవములో నివసించుటై ఉన్నది. దైవిక జీవములో మనము నిజముగా ఒకటిగా ఉన్నాము మరియు ఒకరినొకరము ప్రేమించుకొనుచున్నాము. అందుకై ప్రభువుకు స్తుతులు. ఇది మన మానవ సూకే జీవములో సాధ్యం కాదు, కానీ హల్లెలూయా, దైవిక జోయే జీవములో మాత్రమే సాధ్యము. మన కాపరి తన సూకే జీవాన్ని అర్పించుట చేత, విమోచనను నెరవేర్చుట చేత ఈ జోయే జీవాన్ని పొందుకొని ఉన్నాము. మనమందరము మన జోయే జీవముగా ఆయనను స్వీకరించినట్లు మన నిమిత్తము విమోచనను నెరవేర్చుటకు ఆయన తన సోకే జీవాన్ని బలిగా అర్పించి ఉన్నాడు. ఇప్పుడు మనము ఒక మందుగా ఉండుటకు ఒక కాపరి క్రింద జోయే జీవములో ఉన్నాము. హల్లెలూయా. ఓ యేసు ప్రభువా, బ్రదర్ రాజేష్ బ్రదర్, ఈరోజు ఫస్ట్ మీరు పంచుకోండి. హలో, అబ్రహాం బ్రదర్ మీరు పంచుకోండి. దేవుడు చాలా ఉన్నతంగా మాట్లాడుతున్నాడు. ఈ గొర్రెలకు నేను ప్రభు దైవిక జీవము మరియు మానవ జీవము కలిగి ఉన్నారు. మీరు మీ మానవ జీవంలో దైవిక జీవం దేవుడై ఉంటే ఆయన మానవ జీవితం అనుభవించాడు. కానీ మానవ జీవులైన మిమ్మల్ని, మానవ జీవం కలిగిన మీరు దాంతో పాటు దైవిక జీవం కూడా మీరు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎంత ప్రేమించాడు బ్రదర్ లైన్ లోనే ఉన్నారు. సిస్టర్ నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఉరుగుదును, అవి నన్ను వెంబడించును,
నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను, కనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవరను వాటిని నా చేతిలో నుండి ఆపారింపలు. దేవుణ్ణి అనుసరించి దేవుని వాక్యంతో మనం ఎప్పుడైతే సావాసం చేస్తామో, ఇక మనలో అంటే పులిసిన పిండి ఏది ఉండదు. పులిసిన పిండి ఏదైనా ఉంటే ఏమైంది అంటే ఆయన చేతిలో నుంచి బయటికి పోతాయి గొర్రెలు. ఆయన చేతిలో ఉన్న గొర్రెలు ఎవరంటే ఎవరైతే వాక్యాన్ని అనుసరించి జీవిస్తారో, దేవుడికి లోపడతారో, ఆయన శిరస కింద ఉంటారో, అప్పుడు ఆ గొర్రెల్లో ఆయన చేతిలో ఎప్పుడు నశించిపోవు. నశించిపోయే గొర్రెలు ఎవరంటే ఇందాక ప్రధాన చదువుతున్నప్పుడు మత సంబంధమైన వారు, మతపరమైన వారు. మతపరం అంటే దేవుడి వాక్యాన్ని నమ్మకుండా ఒక మనిషి చెప్పే మాటలు వాటికి లోపడి ఉండేవారు. వాళ్ళు పులిసిన పిండి. ఆ పులిసిన పిండి గురించి కూడా ఈరోజు వాక్యం వచ్చింది ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 16:6. అప్పుడు యేసు చూచుకొనిది పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారు పులిసిన పిండిని గుర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. మీరు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడిది. ఈ మతపరమైన విషయం అంటే మనుషుల జ్ఞానం, మానవ ఆలోచన ఎంత ఏమిటంటే పులిసిన పిండి. దేవుడు నిజమైన వాక్యాన్ని వెంబడించకుండా ఎవరిని వెంబడిస్తామంటే ఒక మనుషులు ఒక మనిషికి అధికారానికి లోపడి మనం అతనికి పులిసిన పిండి గురించి జాగ్రత్త పడుడి. దానిలోనే 16:11 వచ్చినాడు. నేను రొట్టెను గురించి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారికి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని చెప్పాను. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గురించి కాదు గాని పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి బోధను గురించి జాగ్రత్త పడవాలని ఆయనతో తమతో చెప్పినని వారు గ్రహించిరి. దేవుడు చెబుతున్నాడు మనుషుల గురించి, రొట్టెలు గురించి కాదు చెప్పేది, వాళ్ళు పరిచయలు సర్దుకుల గురించి కాదు చెప్పేది. బోధన గురించి మాట్లాడే బోధ, వాళ్ళు చెప్పే మాట, వాళ్ళు చెప్పే వాక్యం వాక్యానుసారమైందా కాదా అనే జాగ్రత్త పడని అన్నాడు. అంటే పులిసిరి పిండి వాళ్ళు వాక్యంలో లోకం వచ్చి మిశ్రమం చేస్తున్నారు. కాబట్టి పులిసిన సద్దుకాయలు పరిచయలు బోధ గురించి, వాళ్ళు మాట్లాడే బోధ గురించి జాగ్రత్త పడమంటున్నాడు. వాళ్ళు వాక్యాన్ని సంబంధించి చెప్తున్నారా లేకపోతే లోకంతో కలుపుతున్నారా వాక్యాన్ని? అందుకని సద్దుకాయలు పరిచయలు గురించి కాదు కానీ వాళ్ళు మాట్లాడే బోధ. అది పులిసిన పిండా పులిన పిండా? పులిన రొట్టెలు కావాలి ప్రభు వారికి. ఈ పులిన రొట్టెల వారు ఎప్పుడైతే మనం ఉంటాం అప్పుడు ఆయన చేతిలో నుంచి ఎన్నటికీ నశించిపోవు. ఎందుకంటే ఈ వాక్యానుసారమైన గొర్రెలు, అయ్యి వాక్యానికి లోబడే గొర్రెలు, అవి నిత్య జీవించుకుంటే ఇప్పుడు నశించిపోవు. కానీ వాక్యానుసారంగా లేని గొర్రెలు ఎప్పటికైనా నశించిపోతాయి. అంటే పులిసిని పిండితో కలిస్తే దేవుడు వాక్యాన్ని అనుసరించకుండా ఒక వ్యక్తితో ఒక మనిషికి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు చెప్పేదే మనం ఖాయం చేసుకుంటే ఏమైందంటే పులిసిని పిండితో ఏకమైనట్టు. ఈరోజు ప్రభు మాట్లాడుతుంది దైవిక జీవం, మానవ జీవం. ఈ మానవ జీవంలో దైవిక జీవం కలపాలని. ఈ దైవిక జీవం ఎప్పుడైతే కలపడుతో మన శరీర స్థానం, మనసు, ఆలోచన, చిత్తాలు అన్నిటిలోని ఆ దైవిక జీవం ఏర్పడి చేసింది. హల్లెలూయ. దేవుడు కోరుకుంది ఏంటంటే మనలోంచి ఆయన పనిచేయాలని. ఆ ఎప్పుడైతే ఆయన పనిచేస్తే ఆటోమేటిక్ మనకు జీవం వచ్చింది, మనం కనపడము. మనలోంచి ఆయన యేసుక్రీస్తు యొక్క జీవమే సప్లై అయ్యింది అందరికి. హల్లెలూయా. ఈ విషయాలు బట్టి నేను తాకపోతా. నిజంగా దైవిక జీవంలో మానవిక జీవం ఇది దేవుడు కలిగి ఉన్నాడు. ఇవాళ మానవీయ జీవంలో దైవిక జీవం కలిగి ఉండాలని ఆ దైవిక జీవం కలిగి ఉన్న వాక్యాన్ని అనుదినం మనకి ఇస్తున్నాడు దేవుడు. నిజంగా ఆ వాక్యమే మనల్ని ప్రతిష్ట చేసింది. అందుకనే ప్రభు వారు చెప్పాడు, తండ్రి అయిన దేవా మరి వీరిని లోకం నుంచి వేరు చేయమని అనను గాని
లోకం నుంచి తీసివేయమని అనను కానీ లోకం నుంచి వేరు చేయటానికే వారిని వాక్యంలో ప్రతిష్ఠ చేయబడతాడు. వాక్యం అందు ఎప్పుడైతే ప్రతిష్ఠ చేయబడతామో ఆటోమేటికలీ మనం లోకం నుంచి వేరైపోతా ఉంటాం. ఈ వాక్యమే అది తల్లి నుంచి కుమారుడు పొందుకున్నాడు, అదే వాక్యాన్ని మనకి ఇచ్చాడు. దేవుడు ఈ భూమి మీద ఏ విధంగా బ్రతికాడో అదే బ్రతుకు మన ద్వారా బ్రతకాలని ప్రభువారు గారు కోరుచున్నాడు. ఆయన మంచి కాపరి, గొర్రెల యొక్క మంచి కాపరి, ఆయన ప్రాణం పెట్టాడు మన కొరకు. ఆ వాక్యము మన దగ్గరకు రావటానికి, వాక్ మన చేతిలో రావటానికి అనేక మంది నిజంగానే మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నారు. నిజంగా ఆయన ఎంత గొర్రెల మంచి కాపరి కాకపోతే ఎక్కడో గుంటూరులోనో ఎక్కడో కాకినాడలో ఉన్న మన చేతిలో ఇలా వాక్యం ఉంది అంటే మంచి కాపరి, గొర్రెలకి గొప్ప కాపరి, ప్రధాన కాపరిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ యేసు ప్రభు, నాకు తాకబడింది కదా, నాకు ఈ మాట తాకబడింది కదా. ఆమేన్. ప్రమిల సిస్టర్, యేసు ప్రభు, యేసు ప్రభు, ఆయన సూక్ష్మ జీవము అంటే మానవ జీవాన్ని కలిగి ఉన్నాడు, అదే విధంగా దివ్య జీవము దైవిక జీవాన్ని కలిగి ఉన్నాడు. ఈ ఆయన మానవ జీవమైన సూక్ష్మ జీవాన్ని తను అర్పించాడు మన కోసం, మనందరి కోసం ఆయన అర్పించాడు సిలువలో. ఎప్పుడైతే మానవ జీవాన్ని అర్పించాడో మనందరికి విమోచన ఎప్పుడైతే కలిగిందో తద్వారా మనందరము దైవిక జీవాన్ని పొందుకొని ఉన్నాం. హల్లెలూయా. మానవులుగా ఉన్న మనము ఆ దైవిక జీవాన్ని పొందుకొని ఆ నిత్య జీవాన్ని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఇక మరణం మనకి లేదు, మనకి నిత్య జీవము ఇచ్చాడు అనమాట. సమృద్ధివంతమైన నిత్య జీవం ఇచ్చాడు. అయితే సమృద్ధివంతమైన నిత్య జీవాన్ని మనం అనుభవించాలంటే, ఆ ఆశీర్వాదాన్ని మనం కలిగి ఉండాలంటే మనందరం ఐక్యత కలిగి ఉండాలి. సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరము అని వాక్యం చెప్తా ఉంది. ఈ ఐక్యత కూడా ఆయన నుండే వస్తుంది. ఈ సమృద్ధివంతమైన జీవము త్రియేక దేవుని జీవమై ఉన్నది. త్రియేక దేవునిలో ఉన్న ఐక్యత మనకి ఆయన ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ కాపరిగా ఉన్న ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడంటే, ఏర్పరచబడిన యూదుల్ని, అన్యజనులైన మనల్ని అందరినీ ఏకం చేసి ఉన్నాడు. హల్లెలూయా. మనందరినీ దేవుని పిల్లలుగా ఆయన విశ్వసించటం ద్వారా, ఆయన జీవాన్ని మనం పొందుకోవడం ద్వారా, ఆయన కాపరత్వం క్రింద మనం ఒక గొర్రెల మందగా ఉండడం ద్వారా మనందరం ఐక్యతలోనికి వచ్చి ఉన్నాం. ఇప్పుడు అన్ని విశ్వసిస్తారో, ప్రభుని అంగీకరిస్తారు, వారందరూ ఆయన మంద, ఆయన పిల్లలు, ఆయన గుంపై ఉన్నారు. ప్రభువు ఇచ్చిన ఈ సమృద్ధి చేస్తా ఉన్నాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నా సామె పడింది రెండు జీవాలు, ఇసుకే జీవము, జోయ జీవం. ఇసుకే జీవంలో ఐక్యత లేదు. ఇసుకే జీవంలో ఇది మానవ జీవం కాబట్టి ఐక్యత రాదు, ఎంత ప్రయత్నించా. అవును. జోయ జీవంలో ఐక్యత వస్తాయి. అవును. జోయ జీవం ఎంత కలిగి ఉంటే దొడ్లు దొడ్లో రెండు రకాలు ఉన్నాయి. ఈ యూదులో అయినా వారు ఉన్నారు, అన్ని జనులు ఉన్నారు, కానీ మందగా సమకూడింది సంఘ జీవనం. ఈ మందగా వచ్చింది జోయ జీవంలో ఒకటి. అందుకని ఇచ్చాడు లాస్ట్ కి సహోదరుల ఐక్యత కలిగి ఉంటే మేలు ఎంత మనోహరం. అంటే ఈ జోయ జీవం ఉన్నా కూడా ఐక్యత ఉంటుంది, లేకపోతే ఐక్యత లేదు. ఇది ముందట ప్రభు వచ్చింది నశించిపోతున్న ఇశ్రాయేల్ గొర్రెలు అద్దెకు వచ్చాయి కానీ అన్ని జన్లకు కాదన్నాడు. కానీ తర్వాత ఆయన కనికరించి చూపించి
మన దగ్గర కూడా వచ్చారు ప్రభు, వారి మనల్ని కలిపి మందగా చేయాలని, ఈ మంద ఐక్యత కలిగి ఉండాలని. ఇది ఐక్యత కలిగి లేకపోతే ఎప్పటికి ప్రభు రాలేడు. ఈ మందగా ఏర్పడిన ఈ సంఘ జీవంలో ఎప్పుడైతే జీవం కలిగిన జీవపరమైన ఐక్యతలో ఉంటారో, ఒక సత్వంగా ఉంటారు, ఒక జీవిగా పనిచేస్తారు, అప్పుడు మాత్రం ప్రభు సంతోషిస్తాడు. ఈ జీవము ఎన్నడూ నాశనం కాని జీవం, జీవే జీవం, ఇరిగిపోయింది, పాడైపోయినది, ఎప్పుడు నిలిచి ఉండేది. ఈ మానవ జీవము పాడైపోయింది, కొన్నాళ్ళ తర్వాత చచ్చిపోయింది. కానీ దేవుని జీవం ఎన్నటికి పాడు కాదు, నాశనం కానిది, ఉన్న జీవం ఇది. ఇది అంత అద్భుతమైన జీవం ఇది. ఈ జీవనంలో మనం ఉంచినందుకు ప్రభు కృతజ్ఞ ఉన్నాం. ఓ ప్రభువా, ప్రార్థన చేయండి గురుగారు. రాజేష్ బ్రదర్ ప్రే చేయండి. ఓ యేసు ప్రభా, ఓ యేసు ప్రభా, మరి నిత్య జీవాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. జీవాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. జీవంలో మాత్రమే ఏకత్వం ఉన్నదని ప్రభా, మాకు నేర్పండి ప్రభా. నీ యొక్క దైవికమైన జీవనంలో ప్రభా మేము బ్రతుకుతూ ప్రభా ఏకత్వం కలిగి ఉండటం మాకు నేర్పండి ప్రభా. ప్రభా మానవ జీవము ప్రభా, ఓ నాయన మాలోకి ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. మానవుడుగా వచ్చిన ప్రభా, ఓ నీ జీవం మా అందరి పైన ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. ఓ దైవిక జీవం మానవ జీవం కూడా నాయన, ఓ యేసు ప్రభా. మానవ జీవాన్ని మా కొరకు పెట్టి ఉన్నావు ప్రభువాట్టావు ప్రభువ, తద్వారా నిత్య జీవాన్ని దైవిక జీవాన్ని మేము పొందుకునేటట్లు చేసినందుకు వందనాలు ప్రభువా. దైవిక జీవంలోని ఆశీర్వాదాన్ని ఐక్యతను మేమందరం అనుభవించినట్లు నీ కాపురత్వం క్రింద మేము ఉండినట్లు సహాయించాలి ప్రభువా. ప్రభా, నీ కాపురత్వం కింద ఉన్నట్లు మాకు సహాయం చేయండి. నీ జీవం మాకు ఎంతగానో ఇచ్చావు ప్రభా, జీవయో జీవం ఇచ్చావు, ఎన్నడూ నాశనం కాని జీవాన్ని ఇచ్చావు, సమాధిలో ఉన్నా కుళ్ళిపోకుండా లేపే జీవాన్ని ఇచ్చావు ప్రభా. ఓ దావీదు మహారాజ్ చెప్పిన మాట అపొస్తలు కాని, పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయు, సజీవుడిగా తిరిగి లేపుతావు. ఓ క్రీస్తులో ఉన్న ఆత్మ యేసుని ఎలా లేపిందో అలాగే మాలో ఉన్న ఆత్మ మమ్మల్ని సమాధి నుంచి పైకి లేపుతుంది ప్రభా. ఈ జీవాన్ని బట్టి స్తుతిస్తున్నాము ప్రభా. నేను అవును ప్రభా, నీ జీవాన్ని బట్టి స్తుతిస్తాం ప్రభా. మానవ జీవం పోలైపోయింది, ఎప్పటికీ నశించిపోయింది ప్రభా. దైవిక జీవం శాశ్వత జీవం ప్రభా, నియమం ఆత్మ నియమంగా మాలో ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ప్రభా ఇది దండికి మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. నీకు దైవిక జీవంతో మేము ఏకీభవించే వారిగా సహాయం చేయండి ప్రభా, నీతో కలబడే వారిగా సహాయం చేయండి ప్రభా, నీ వాక్యాన్ని అనుసరించి ప్రవర్తించే వారికి సహాయం చేయండి. నీ స్థిరమైన వాక్యం ప్రభా, నీ వాక్యం ద్వారానే మేము జన్మించబడ్డాం ప్రభా. దీన్ని బట్టి చెల్లిస్తున్నా ప్రభా, అనుదిన మాతో మాట్లాడుతున్నందుకు అంటాను ప్రభా. నువ్వు సమృద్ధమైన జీవం ప్రభా, మీరు ఇవ్వటానికి కూర్చుంటారు ప్రభా. నశి గురులు అయిన మా కొరకు ప్రభా ప్రాణం పెట్టిన దేవుడు ప్రభా. జీవంతో అనుజనం మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభా.
ప్రభు జీవితకాలం అంటే ప్రభు నీ జీవమే కలిగి ఉంటాను సహాయం చేయండి ప్రభు. నీ నీ జీవమే మాలోంచి వెలుగుడు చేయాలి ప్రభు. జీవమే మాలోంచి పని చేయాలి ప్రభు. ఈ జీవంలోంచి దైవిక జీవం పనిచేయితే అది అద్భుతంగా ఉంటుంది ప్రభు. రక్షించబడతారు ప్రభు. ఓ నీ వాక్యంతో సమ్మేళనం అవుతారు ప్రభు. త్యాగం చెల్లించుకుంటున్నా ప్రభు. ప్రభు కుటుంబాన్ని బట్టి కొడుకు చేస్తున్నాం ప్రభు. బట్టి కొడుకు చేస్తున్నాం ప్రభు. ఓ మ్యారేజ్ విషయంలో ఉద్యోగ విషయంలో కూడా సహాయం చేయండి ప్రభు. అదే ప్రవీణ్ పద కుటుంబాన్ని బట్టి కూడా సూచిస్తున్నాం ప్రభు. సాటి అసహకారాన్ని బట్టి పిల్లలను బట్టి చదువు పట్ల కూడా మేము ప్రార్థిస్తున్నాం ప్రభు. సో కుటుంబాలు ఏమైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ప్రభు, మా వల్ల ఏమీ కాదు ప్రభు. ప్రభు సమర్థవంతంగా మీరే పనిచేయండి ప్రభు. సోహితులు కూడా మీరే సహాయం చేయండి ప్రభు. అదేవిధంగా కూడా బంగారు చేప స్తంభం రావటానికి మీరే ద్వారా కుటుంబాన్ని బట్టి కూడా సూచిస్తున్నాం ప్రభు. వాళ్ళ కులాల బట్టి వాళ్ళ అమ్మగారిని బట్టి కూడా సూచి యాగం చెల్లించుకుంటున్నాం ప్రభు. బాప్టిస్ట్ తీసుకున్న కుటుంబ చనాల్లో ఉన్న కుటుంబాన్ని కూడా మీ హస్తాలకు అప్పచెబుతున్నాం ప్రభు. నేను ఈ వాక్యంతో అది పోషించబడతా సహాయం చేయను ప్రభు. అదే ఒకటి బొల్లపల్లి గ్రామం పట్ల సువార్త భారం ఉందో ప్రభు మీదుగా మార్చండి ప్రభు. అదే విధంగా సోదరు ఎవరికైనా శుభార్త ప్రకటిస్తున్నాడు ప్రభు, రావటానికి మీరే ద్వారా చేస్తారు ప్రభు. అదే అఖిల శిష్యులను జ్ఞాపకం చేసుకోండి ప్రభు, సరోజిని శిష్యులను జ్ఞాపకం చేసుకోండి, కిరణ్ జ్ఞాపకం చేసుకోండి ప్రభు, జ్ఞాపకం చేసుకోండి ప్రభు, జ్ఞాన జ్ఞాపకం చేసుకోండి ప్రభు, అదే విధంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వీళ్ళందరికీ అప్పచెబుతున్నాం ప్రభు. ఎవరికైతే అనారోగ్యంగా మీ అస్తాల కుటుంబంలో మీరు సహాయం చేయండి ప్రభా. అదే విధంగా కుటుంబాన్ని ప్రభా, సాటి సహకారాన్ని బట్టి సుత్యాగం చెల్లించుకుంటున్నాం ప్రభా. సౌమ్య ప్రకటిస్తాడు బెంగళూరు రాజమండ్రి కాకినాడ ప్రభా, మీరు విస్తరింపేవుడుగా మాకు ప్రభా. మంచి దినాల్లో నీవు సహాయం చేయండి ప్రభు. జ్ఞాపకం చేసుకున్న ప్రభు, నీ కాడి మూసేవారికి సహాయం చేయండి ప్రభు. నేను చేసుకున్న వాళ్ళ అమ్మకాన్ని జ్ఞాపకం చేసుకున్నాను ప్రభు. బాగుంది కూడా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాం ప్రభు. అదే విధంగా ప్రమీల శిష్య కుటుంబాన్ని బట్టి కూడా సూచిస్తున్నాం ప్రభు. కూతుర్ని వాళ్ళ భర్త గారిని బట్టి కూడా సూచిస్తున్నాం ప్రభు. ఎక్కడి గురించి సహాయం చేయండి ప్రభా. లోకించబడి ప్రభా, సహాయం చేయండి ప్రభా. నా కుటుంబాన్ని ప్రభా, బిడ్డలను కూడా సత్తాలకు అప్పచెప్తున్నాం ప్రభా. ప్రభా లోకం నీ వైపు తిరగటానికి సహాయం చేయండి ప్రభా. సంగజన కుటుంబాన్ని పెడుతున్నాం ప్రభా. ఏ కుటుంబం అనారోగ్యంగా ఆర్థిక ప్రభావం సహాయం చేస్తున్నా. అదే విధంగా ప్రభా, ప్రతి ఒక్క కుటుంబం మీ పాస్టర్ పెడుతున్నాం ప్రభా. దయతో సహాయం చేయండి ప్రభా. మరి ఒక దినం మాకు ప్రసాదించినందుకు వందనాలు ప్రభా. ప్రభా.